హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ హోమ్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే వరలక్ష్మి పూజ నేను ఎలా చేసుకున్నది వీడియో చూపించబోతున్నాను. వీడియో చూసే ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వరలక్ష్మి పూజ అంటే ఎన్ని పనులు ఉంటాయో తెలుసు కదండి. అందులోనూ నేను ఒకదాన్నే చేసుకోవాలన్నమాట పనులన్నీ. ఎవ్రీ ఇయర్ అయితే మా హస్బెండ్ కొంచెం హెల్ప్ చేసేవారు, ఇయర్ తనకు అసలు ఖాళీ లేదు. సో నేను అన్ని పనులు ఒకదాన్నే చేసుకోవాలి. అందుకనే ఫ్రైడే ముందు రోజే నేనైతే తలస్నానం చేసిన తర్వాత దేవుడి దగ్గర పటాలు అలాగే గడపలకు ముగ్గులు వేసుకోవడం ఇటువంటి పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. పండగ అంటే ఇటువంటివన్నీ చేసుకుంటేనే కదండి ఇంట్లో కలగా ఉంటుంది. అందుకని చెప్పేసి కొంచెం కష్టమైనా సరే ముందు రోజే చేసేసుకున్నాను అన్నీ. ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకుని పడుకునేసరికి ఇంకా చాలా లేట్ అయిపోయింది. ఇంకా పండగలప్పుడు ఇటువంటిది అన్నీ తప్పదు కదా. ఎర్లీ మార్నింగే 4:30కి లేచి వాకిళ్ళు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుని అందంగా ముగ్గులు పెట్టుకున్నాను. నాకైతే ఏ రోజైనా సరే పండగ అయినా కాకపోయినా వాకిట్లో ఇలా ముగ్గులు పెట్టడం అంటే చాలా ఇష్టం. ఇల్లు వాకిళ్ళు మొత్తం అన్నీ కూడా క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేనైతే స్నానం చేసి ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడైతే వంట మొదలు పెట్టాలి. వంట స్టార్ట్ చేసే ముందుగా స్టవ్కి అలాగే బియ్యం పెట్టి పసుపు బొట్లు పెడతాను. నేను ఫ్రైడే పెడుతూ ఉంటాను కానీ నైట్ మర్చిపోయాను అనమాట, అందుకని ఇక్కడ ముందుగా పెడుతున్నాను. ఇంకా తర్వాత నైట్ తిన్న గిన్నెలు అలాగే పిల్లల లంచ్ బాక్సులు ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఎన్ని గిన్నెలు ఉన్నాయో చూడండి. ఇవన్నీ సర్దుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఖాళీ అవుతుంది. ఈ రోజు అయితే పిల్లలకి స్కూల్ ఉంది. పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత వంటలో పూజలు అన్నీ కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు. సో ముందు వాళ్ళకైతే లంచ్ ప్రిపేర్ చేయాలి. ఇంకా ఎలాగో అమ్మవారికి పులిహార చేయాలి కాబట్టి పులిహార చేసి పక్కకు తీసేసిన తర్వాత కొంచెం వాళ్ళకి పెడదామనేసి అనుకుంటున్నాను. అందుకని చెప్పి రైస్ కడిగి పెట్టాను. తర్వాత అయితే అమ్మవారికి పూర్ణమూరలు పెట్టాలి కాబట్టి దానికోసమని శనగపప్పు కడిగి నానబెడుతున్నాను. నేను తక్కువ క్వాంటిటీనే చేస్తాను కాబట్టి శనగపప్పు అది నేను కొలిచి మరీ క్వాంటిటీ తీసుకోనండి, ఇంచుమించుగా వేసేస్తాను. పిల్లలు వేస్తే ఇంకా పని అవ్వదు కాబట్టి వాళ్ళకు కూడా వాటర్ బాటిల్స్ అన్నీ కూడా సర్దేస్తున్నాను. ఇప్పుడే ఇలాంటి పండగలప్పుడు అనిపిస్తుంది కదండి ఇంకో రెండు చేతులు ఉంటే బాగుండు అని చెప్పి. తర్వాత అయితే మా మామయ్య లేచారు. లేవగానే ఖచ్చితంగా టీ ఇవ్వాలి. ఒక పక్కన రైస్ అలాగే ఒక పక్కన టీ, ఇంకొక పక్కన అయితే చింతపండు రసం పెట్టుకున్నాను ఉడికించడానికి. ఇంతలోనే వర్షం అయితే ఫుల్గా స్టార్ట్ అయిపోయిందండి. ఇంత వర్షం వస్తున్నప్పుడు నాకైతే ఒకటే ఆలోచన, చాలా కష్టపడి పెట్టాను కదా ముగ్గులు పాడైపోతాయేమో అని. పిల్లలకి స్కూల్కి బస్సు వచ్చే టైం అయిపోయిందండి, పులిహార అయితే అవ్వలేదు చింతపండు ఉడికించడం. సో అందుకని చెప్పి నిమ్మకాయ పులిహార వీళ్ళకి సెపరేట్గా చేసేసి లంచ్ బాక్స్ పెట్టేశాను. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత పీస్ఫుల్గా అన్ని పనులు చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను పులిహోరకి వేడివేడి రైస్లో పచ్చిమిర్చి కరివేపాకు అలాగే అల్లం వేస్తున్నాను. వేడివేడి అన్నంలో ఇవన్నీ వేసి పైన కవర్ చేస్తే రైస్కి వీటి ఫ్లేవర్ పట్టి బాగుంటుంది పులిహోర టేస్ట్. మా అమ్మ వాళ్ళు ఎప్పుడు చేసినా పులిహోర ఇలాగే చేస్తారు. సో అందుకని చెప్పి నేను కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక పక్కన శనగపప్పు అలాగే పులిహోరకు తాలింపు పెడుతున్నాను. బూరెల్లోకి పూర్ణం చేసేటప్పుడు ఎప్పుడు శనగపప్పు ఉడికించుకున్నప్పుడు మొత్తం వాటర్ అంతా కూడా తీసేసిన తర్వాత బెల్లం వేస్తే బాగా పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ వస్తుంది. ఇంకా పూర్ణం ప్రిపేర్ అయిపోయిన తర్వాత మరొక పక్కన పరమాన్నం అలాగే గారెలు వేయడం స్టార్ట్ చేశాను. ఎంత హడావిడిగా ఉన్నా కానండి నేనైతే పొట్టుమినప్పే వాడడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే వడలు బాగా వస్తాయి బూరెలు కూడా దానితో అయితే, గుళ్ళు పప్పు అయితే గట్టిగా వస్తాయి వడలు. చూడండి గారెలు ఎంత బాగా పొంగి రౌండ్గా వచ్చాయో, చాలా బాగా వచ్చాయి. ఈవినింగ్ వరకు కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. తర్వాత ఫాస్ట్గా బూరెలు కూడా వేసేసి దేవుడి దగ్గర పనులు చేయడం స్టార్ట్ చేశాను. ఇలాంటి పండగలప్పుడు పనులన్నీ ఒకరే చేసుకోవాలంటే చాలా కష్టం అండి నిజంగా. నేనైతే వంటలన్నీ కంప్లీట్ అయ్యేసరికి 10:30 అలా అయింది. అప్పుడు స్టార్ట్ చేశాను పూజ పనులన్నీ. ఎవ్రీ ఇయర్ లాగే నేను ఎప్పుడు కలిసి ఎలా పెట్టుకుంటానో అలా పెట్టుకున్నానండి. అమ్మవారి విగ్రహం ఇటువంటివన్నీ కూడా పెట్టుకుంటున్నారు ఇప్పుడు, బట్ నాకు అలవాట్లేదు. సో ఎవ్రీ ఇయర్ లాగే నేను ఈ ఇయర్ కూడా చేసుకున్నాను. తోరణాలు అవి కట్టుకుని దేవుడి దగ్గర అన్ని సర్దుకున్న తర్వాత నేనైతే రెడీ అయ్యి వచ్చేసి ఇంకా పూజ స్టార్ట్ చేశాను. ఈ సంవత్సరం అయితే పంతులు గారిని కూడా పిలవలేదు. నేనే యూట్యూబ్లో చూసి నార్మల్గా పూజ చేసేసుకున్నాను. అమ్మవారి రూపు మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు మారిస్తే రేటు తక్కువ కడతారని చెప్పి గోల్డ్ చిన్న మొక్క తీసుకుందామని అనుకున్నాం. బట్ ఆ రోజుకి ఆ రోజు వెళ్ళాం కాబట్టి మేము దొరకలేదు అప్పటికప్పుడు మాకు, అంటే మా ఊర్లో ఉన్న గోల్డ్ షాప్లో ఎక్కడా దొరకలేదండి. ఇంకా మళ్ళీ వారమో లేదంటే దీపావళికో తీసుకుందామని చెప్పేసి నా దగ్గర వెండి గిన్నెలు అవి కొన్ని కొత్తవి ఉన్నాయన్నమాట బీరువాలో, అవే పెట్టేసి ఇంకా పూజ చేసేసుకున్నాను. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా మామయ్య కాళ్ళకి దండం పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత ఇంకా అందరం కలిసి భోజనం చేసాము. ఇంకా వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకుని కాకినాడ బయలుదేరాము ఆదిత్య బర్త్డేకి డ్రెస్ తీసుకోవడానికి. షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయింది. ఇంకా వచ్చిన వెంటనే రెడీ అయిన తర్వాత ఇంట్లో పూజ చేసుకుని గుడికి బయలుదేరాను. ఉదయం ఇంట్లో ముత్తైదులకి తాంబూలాలు ఇవ్వడానికి అవ్వలేదు కదా, అందుకని గుడికి తీసుకెళ్లి అక్కడే కొంతమందికి ఇచ్చేసాను. ఇది నా వరలక్ష్మి వ్రతం పూజ వ్లాగ్. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.